ఎన్నికలు అనగానే ఉండే సందడి అంతా ఇంత కాదు. ప్రచారంలో ఉండే హంగామా ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. తమకు నచ్చిన నేతను ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుంటారు. అయితే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసే విషయంలో గ్రామీణ నగర ఓటర్ల మధ్య ఎంత తేడా ఉందన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరుగుతుంటే నగరాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాల్లో పెద్దగా జనసందోహం కనిపించదు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించినా ప్రజలు మాత్రం ఓటు వేసే విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదని ఓటింగ్ లెక్కలు చెబుతున్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపించింది. గ్రామీణ ప్రాంతాలుండే నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 90కి పైగా నమోదవుతున్న పరిస్థితుంటే పట్టణాలు అందులోనూ హైదరాబాద్ లో మాత్రం ఓటింగ్ 60% దాటడం లేదు. ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు ఎంతగా కోరుతున్నా ఈ విషయంలో నగర ఓటర్ల తీరు మాత్రం మారడం లేదనేది చాలా మంది అభిప్రాయం. పోలింగ్ రోజున ఇచ్చే సెలవును ఓటు వేయడానికి కాకుండా ఇతర పనుల కోసం చాలా మంది వినియోగించుకుంటున్నారు అనే వాదన కూడా ఉంది. అందుకే హైదరాబాద్ నగరంలోని పలు సీట్లలో ఓటింగ్ శాతం తగ్గడం కనిపించింది. రాజేంద్రన్ నగర్ నియోజకవర్గంలో 2014లో 59.61% ఓటింగ్ నమోదు కాగా 2018లో 56.91% మాత్రమే రికార్డైంది. ఇక సికింద్రాబాద్ లో 2014లో 57.02% ఓటింగ్ జరగ్గా 2018లో 55.39% పోలింగ్ నమోదైంది. ముషీరాబాద్ లో 2014లో 54.8% ఓటింగ్ నమోదవగా 2018లో అది 52.83% మాత్రమే పరిమితమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లో 50.19% ఓటింగ్ జరిగితే 2018లో అది 45.6% పడిపోయింది. ఇక పాతబస్తీలోని పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 50% లోపే ఉంది. మరి గతంతో పోల్చితే ఈసారైనా హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పెరుగుతుందా లేక నగర ఓటర్లు మేమింతే అంటారా అన్నది చూడాలి.